హాయ్ బాయ్స్, హౌ ఆర్ యూ? నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోలో కూడా ఎక్కువ మంది ఎక్కువ వీడియోస్ చూసినా అయితే మెగా గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. కారణం ఏదైనా కావచ్చు, మెగా మనకి అందుబాటులో చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మెగాలో కూడా కొత్త బండ్లు షోరూంలో కూడా దొరకడం లేదు. సో నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోలో కంటే కూడా ఎక్కువ మెగా గురించి సెర్చ్ చేస్తున్నారు. అలాగే ఇకపై రాబోయే ప్రతి వీడియో కూడా మీకు మీరు అనుకున్న అందుబాటులో తక్కువ ధరలకు నేను తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ పాత వాహనాలు ఏమైనా అమ్మదలుచుకుంటే కూడా మన ఛానల్లో అందుబాటులో పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. స్క్రీన్ పై నేను ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా చాటింగ్ చేయడం ద్వారా మీ వాహనాలు ఏమైనా అమ్మాలనుకున్నా కొనుగోలు చేయాలని కూడా అవకాశం ఉంటే ఆ నెంబర్కే ఉంటుంది. మన ఛానల్లో తక్కువ రేట్లకు ప్రతి ఆటో కూడా అందుబాటులో దొరికేందుకు ముందు ముందు వచ్చే వీడియోస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు చూస్తున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన చిన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ ఆటో గురించి చెప్పినట్లయితే ఇది మెగా మ్యాక్సిమా బజాజ్ మ్యాక్సిమా 2019 మోడల్. దీనికి ఎటువంటి పెట్టుబడి లేదు. 4 టైర్లు కూడా సీల్ టైర్లే. రికార్డు 2 సంవత్సరాలు ఇన్సూరెన్స్, సారీ బ్రేక్ 1 సంవత్సరం ఇన్సూరెన్స్ ఉంది. అలాగే బండి ఇంజిన్ కండిషన్, సెల్ఫ్ కండిషన్, కొత్త బ్యాటరీ, సీట్లు, సీలింగ్లు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ ఆటోకి పెద్దగా పెయింట్ అనేది ఎక్కడ పడదు. వెనకాల డోర్ కడ ఒకటి కింద మాత్రం పడింది. అలాగే ఫ్రంట్ టైర్ ఉంటుంది కదా, ఫ్రంట్ టైర్ మీద పైన మడగట్టు ఎక్కి పడింది. ఇక దీని గురించి ఎటువంటి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 2019 మెగా గురించి మాట్లాడుకున్నట్లయితే రేటు పరంగా 2,35,000 అయితే చెప్తున్నారు. ఇది ఫైనాన్స్ కంపెనీలో ఉంది. దీని రేటు మనం పెద్దగా తగ్గింపు ధర అయితే ఉండదు. ఎందుకంటే ఫైనాన్స్ కంపెనీలో పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ చెప్పరు. బయట మనం కొనుగోలు చేస్తే కనుక అయినా ఒక అటు ఇటుగా 10,000 20,000 డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఫైనాన్స్లో అయితే పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. బండి కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ పైన కనబడుతుంది నెంబర్కి కాల్ చేసి మీరు వాహనం కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.